ఒక ఎన్ఆర్ఐ ఆయన మరి యాదృచ్ఛికంగా అన్నాడో ఉద్దేశపూర్వకంగా అన్నారో తెలియదు కానీ అది సందర్భం ఏదైనా ఆయన ఒక మాట అన్నారు. అదేంటంటే కాకి అన్నది ఈ చాలా కర్కశమైనది, అది భారతదేశంలో పోలీసులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ధరించే ఈ కాకి అన్నది కర్కశమైనది, కర్కశమైన హృదయం కలిగినది అని అన్నాడు ఆయన. దీని మీద నేను ప్రత్యేకించి వీడియో చేస్తానని కూడా అన్నాడు ఆయన. అయ్యా కాకి అంటే కర్కశ హృదయం అని అనేయటం ఈజీ, చాలా ఈజీ. మన కడుపు నిండింది, మన హ్యాపీగా ఎక్కడో ఫారంలో అన్నీ అనుభవిస్తున్నాం, మనకే లోటు లేదు. కానీ ఒకసారి ఆ వృత్తిలోకి రావాలంటే ఎంత కష్టపడాలి, ఫిజికల్ ఫిట్నెస్, కిలోమీటర్ కొద్ది పరిగెట్టాలి, రిటన్ టెస్ట్లు పాస్ అవ్వాలి, కఠోరమైన శిక్షణ పొంది తర్వాత తీరా ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క రాజకీయ నాయకులకు ఒక్కొక్కసారి సపోర్ట్ చేస్తూ ఉంటాం. కానీ నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి మారని పనికి మాలిన వాళ్ళు కూడా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి గొప్పవాళ్ళు అయిపోతారు. అలాంటి వాళ్ళకు కూడా ఎన్నో అర్హతలు ఉన్న వాళ్ళు ఏళ్ళు 24 గంటలు సేవలు చేయవలసిన పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చిన లేదా మాకు నచ్చిన లేదా ఎవరికి నచ్చిన వండకాల్లో మనందరం హాయిగా హాలిడేస్ తీసుకుని ఎంజాయ్ చేస్తాం. కానీ రక్షక పట్టులు, కాకి వస్త్రాలు ధరించే పోలీసులకి ఏ రోజు ఏ పండక్కి భార్యాబిడ్డలతో కలిపి గడపడానికి ఎప్పుడు అవకాశం ఉండదు. అదేవిధంగా ఎవడైనా వచ్చినా ఎవడైనా చచ్చినా లేదంటే గత సంవత్సరంగా మనం అనుభవిస్తున్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల్ని ఒక దారిలో పెట్టడానికి కానీ అనుక్షణం సెలవులు లేకుండా పనిచేస్తుంది. ఒకటి, మీరు అసహించుకునే ఈ కాకీలే. మీకు ఎప్పుడో ఏదో జరిగి ఉండొచ్చు, దాన్ని మీరు మనసులో పెట్టుకుని కాకీలు అంటేనే కర్కశ హృదయం అన్నారు. ఎస్, కర్కశంగానే ఉండాలి. లేదంటే చాలామంది 420 పీకలు కోసేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, మానభంగం చేసేవాళ్ళు, ఇలాంటి యదవులందరూ ఉన్న ఈ సమాజంలో కాకీలు కర్కశంగా లేకపోతే కాకిలాగా చాలామంది నోటుకొచ్చినట్టు వాగుతాం. సో మనం ఫారంలో హ్యాపీగా ఉన్నామంటే ఇక్కడ ఇండియాలో మనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండటం వల్లే మనకు ఉండగలదు. మరి ఇక్కడ అందరూ హ్యాపీగా ఉండి మనందరూ ఇళ్లలో పడుకున్నా కానీ రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీలు చేస్తూ ఎంతో ప్రెజర్లో ఉన్నప్పటికీ, ఓకే కాకిల్లో కూడా చిన్న చిన్న తప్పులు చేసేవాళ్ళు ఉంటూ ఉండొచ్చు, ప్రతి దాంట్లోనే ఉంటారు, ఒక చేతికున్న 5 ఏళ్ళు ఒక రకంగా ఉండవు. అలాంటప్పుడు మనం పతిత్తును మిగతా వాళ్ళందరూ ఎదవలు అని నోటుకొచ్చినట్టుగా కాకిల్ని మనం అవమానపరచకుండా వారి చేతన సేవను గుర్తించుకోవాలి. 1 గంట పోలీస్ స్టేషన్ మూసేస్తే ఈ ప్రజల్ని రాక్షసుల కన్నా దారుణంగా పీక్కు తినే మనుషులు ఇదే సొసైటీలో ఉన్నారు. సో మీ వ్యక్తిగత ఎజెండాలు ఏదైతే ఉండొచ్చు, కానీ దాన్ని ప్రజా సమూహంలో మాట్లాడేటప్పుడు కొంచెం ఇలా చదువుకున్న వాళ్ళు ఆలోచించాలనుకోవాలి.